हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल ऋषिका रॉयल। सो ई रोज संडे स्पेशल रेसीपी एंटे, सो वन आफ द मोस्ट फेवरेट, सो वेजिटेरियंस की एस्पेशली द फेवरेट रेसीपी अनि चेप्पोच्चु, सो काजू पनीर बिर्यानी। सो वीडियो ने स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी अंड वीडियो मीकु खच्चितंगा नच्चुतुंदनि नेनैते अनुकुंटुन्नानु। सो लेट्स गेट इन टू वीडियो नाउ। फर्स्टली मेमैते 2 ग्लासेस ऑफ बासमती राइस नि तीसुकुन्नाम। सो तीसुकुन्न तर्वात दीन्नि कोंचेम बागा नानबेट्टेसि ओक हाफ एन अवर पाटु पक्ककु पेट्टेसुकोवालि। सो फर्स्टली ఒక మందపు కడాయిని తీసుకోవాలి। సో తీసుకున్న తర్వాత హీట్ చేసుకోవాలి। సో హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి। మేమైతే ఒక 5 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాం। సో ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకొని ఫ్రై చేసుకుంటేనే సో చాలా బాగుంటది। సో ఆయిల్ హీట్ అయిపోయింది। సో ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం। సో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి, రోస్టెడ్ ఆనియన్స్ లాగా చేసుకోవాలి। సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। सो ई विधंगा अयिते गोल्डन ब्राउन कलर लोकी बा फ्राई चेसुकोवाली आनियन्स नी। सो आनियन्स इंका फ्राई चेसुकुन्नाक पक्ककु तीसेसि रेडी चेसुकुंदाम। सो फर्स्टली ओक कप पेरुगु वेसुकोवाली। सो चिक्कटि पेरुगु मेमैते तीसेसुकुन्नाम। सो पसुपु तगिनंत वेसुकोवाली। साल्ट् సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం రైస్ లోకి వేసుకుంటాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి। కారం ఒక స్పూన్, ధనియాల పొడి ఒక స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, गरम मसाला हाफ स्पून, शाही बिरयानी मसाला एक स्पून, सो इंका मनकु फ्लेवर कावालंटे इंकोचम वेसुकोवच्चु शाही बिरयानी मसाला। सो बागा मिक्स चेसुकोवाल फर्स्टली। सो मेमैते 200 ग्राम्स पनीर की चेस्तुन्नामु। सो దీనికి తగ్గట్టు రిక్వైర్మెంట్ మీరు కూడా ఇంకా చేసుకోవాలి। సో ఇప్పుడైతే ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం। సో ఇంకా దాన్ని కూడా వేసేసుకోవాలి। సో ఈ కొలతంతా 200 గ్రామ్స్ బిర్యానీకే ఉంటది, ఈ మసాలా గాని గ్రేవీ గాని ఏదైనా కూడా। सो इंका जीरपुल कपेको वेसि अंत इंक बिक्सि। सो पनीर की मसाला बाग अंटी फर्स्टली। सो पनीर मसाला अच्छे रेडी आईपोई। सो इंक दी हाफ एन अवर पक्क पटेकोवाली। सो तरह नैक्स्ट प्रोसीजर एटने चूप्चे। सो फर्स्टली मंद गिनेकना। सो मंद गिनेक तरह మేమైతే 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాం। సో తీసేసుకొని వాటర్ ని బాగా బాయిల్ చేసుకోవాలి ఫస్ట్లీ। సో వాటర్ బాయిల్ అయిపోతుంది ఆల్్రెడీ। సో ఇంకా ఏమేం వేసుకోవాలని చూసేద్దాం దీనికి। సో ముందుగా బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు అన్ని వేసేసుకోవాలి। సో ఉప్పు తగినంత వేసేసుకోవాలి, కొంచెం ఆల్్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసేసుకోవాలి। సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసేసుకుందాం అండ్ కొంచెం ఆయిల్ వేసుకుందాం। సో ఇదైతే మంద గిన్నెలోనే మనం చేసుకోవాలి। సో ఇంకా బాగా మిక్స్ చేసేద్దాం। సో ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా ఆల్్రెడీ మనం బాస్మతి రైస్ ని నానబెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అవర్ వరకు। సో ఆ రైస్ వేసేసుకోవడమే ఇంకా। సో బాస్మతి బియ్యం అయితే ఇప్పుడు వేసేసుకున్నాం। సో బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి। మిక్స్ చేసుకొని బియ్యం అనేది 90% వరకు ఉడికిచ్చేసుకోవాలి। సో బియ్యం అనేది ఇలా 2 పీసెస్ లోకి బ్రేక్ అవ్వాలి అప్పుడే ఉడికినట్టు। సో ఒక 90% వరకు ఉడికిచ్చుకునేద్దాం। సో ఈ విధంగా రైస్ అయితే బాయిల్ అయిపోయింది 90%। సో ఇప్పుడు దీన్ని అయితే ఇంకొక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం, మీరు చూస్తున్నారు ఇప్పుడు। సో ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకుందాం। సో కడాయి అయితే కొంచెం మందప కడాయి తీసేసుకోవాలి। సో తీసేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి। సో ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత సో దాల్చిన చెక్క, లవంగాలు,
ఇలాచి అనాస పువ్వు ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్. సో ఆనియన్స్ అయితే తీసేసుకొని వేసేసుకోవాలి. సో మనం 3 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాం కదా, హాఫ్ ఆనియన్ దీనికి అండ్ 2½ ఆనియన్స్ అయితే రోస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్లీ. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి, ఇంకా పచ్చిమిర్చి వేసేసుకుందాం. సో పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న పన్నీర్ మసాలా వేసేద్దాం. సో పన్నీర్ మసాలా మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో పన్నీర్ అయితే బాగా ఫ్రై చేసేసాం. సో పన్నీర్ని బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ అయితే ఇలానే కొంచెం ఉడకబెట్టేసుకోవాలి. సో తర్వాత ఏంటంటే నేను మీకు చూపిస్తాను. 5 మినిట్స్ అయితే పన్నీర్ని బాగా ఇలా ఫ్రై చేసుకున్నాం. సో ఇంకేంటంటే సో పక్కకు పెట్టేసుకొని ఇంకా రైస్ గురించి లేయర్స్ లాగా వేసేసుకోవాలి, అది చూసేద్దాం. సో ఫస్ట్లీ అయితే ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది. అన్నం అయితే ఇప్పుడు లేయర్స్ లాగా యాడ్ చేసేసుకోవాలి. అండ్ మేమైతే క్వాంటిటీ ఎక్కువ తీసుకోలేదు కాబట్టి సో ఒకటే లేయర్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాం. లేయర్కి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాం. సో ఇంక ఇప్పుడు దీని మీద గార్నిష్ చేసేసుకుందాం. కొత్తిమీర పుదీనా ఆల్రెడీ మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. సో మీరు చూడొచ్చు ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతుంది డిష్ అనేది. సో ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకున్నాం కదా, రోస్టెడ్ ఆనియన్స్. సో బిర్యానీ మసాలాని నెయ్యిలో మిక్స్ చేసేసుకొని అది కూడా వేసేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల అయితే ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది డిష్కి. ఇంకా ఫుడ్ కలర్ కొంచెం వేసేసుకుందాం, జస్ట్ అలా స్ప్రింకిల్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే ఒక 15-20 మినిట్స్ ఆవిరి పోకుండా ఇలా సిమ్లో పెట్టేసి ఎంతో టేస్టీ టేస్టీగా కనిపించే కాజు పన్నీర్ బిర్యానీ అయితే తయారైపోయింది. సో చాలా డెలీషియస్ ఫుడ్, సో చాలా మందికి ఇష్టమైన రెసిపీ. సో దీన్ని కానీ రైతాతో సర్వ్ చేసుకుంటే సో టేస్ట్ అనేది అమేజింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేసేయండి. సో ఒకసారి చూసేద్దాం అసలు ఎలా వచ్చిందో రెసిపీ అనేది కూడా. సో చూడండి, సో చాలా బాగుంది. అంతే, ఎంతో టేస్టీ టేస్టీగా కనిపించే రెసిపీని అయితే ఈరోజు మీకు చూపించేశాను. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా మీ సపోర్ట్ని లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా మెన్షన్ చేసేసేయండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేసేయండి. సో కమెంట్ సెషన్లో మీకు ఈ వీడియో గురించి ఏమనిపించింది అనేది కూడా కమెంట్ చేసేసేయండి. సో ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేసేసేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసేయండి. సో అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ సండే ఎవ్రీవన్. సో బాయ్.